టీడీపీ నాయకులు, వారికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీలా గోవింద్ గారితో మాట్లాడుతుందాక పెద్ద మనసుతోటి మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం. అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ